పట్టణ ప్రగతి పనుల వేగవంతం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవీరాజు వేములవాడ పట్టణంలోని 10వ వార్డులో నూతన విద్యుత్ స్తంభాలు తెగింపు కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయం మేరకు 10వ వార్డులో కొత్త విద్యుత్ స్తంభాలను బీకంపు కోసం 25 లక్షల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. దీనిలో భాగంగా వార్డు మొత్తం అవసరమున్న చోట కౌన్సిలర్ సిరిసిరి చందు ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీంతో పాటు 28వ వార్డులో కూడా 8 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో అవసరమున్న చోట కొత్తపల్లి బిగించే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి వెంట విద్యుత్ శాఖ ఏడితో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ కాలనివాసులు ఉన్నారు. అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలతో పాటు శాశ్వత పరిష్కారాలకు కృషి చేయడం జరుగుతుంది. మరి చూస్తున్నట్టయితే మరి గతంలో అంటే మొన్న ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పట్టణ ప్రగతిలో భాగంగా మరి ప్రతి వార్డులోని గౌరవ కౌన్సిలర్ తోటి మరి మేము పర్యవేక్షించినప్పుడు మరి ఎక్కడైతే మన పోల్స్ అవసరం ఉన్నాయో వాటిని గుర్తించుకుంటూ రావడం జరిగింది. మరి గౌరవ కౌన్సిలర్ సహాయంతో ప్రతి వార్డు కూడా మరి కొత్త పోల్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో మా టౌన్లోని కొంత ఏరియాలు కూడా కొత్త ఏరియాలు కూడా వేసినాయి కాబట్టి అక్కడ ప్రాంతం అంతా చీకటమే ఉంటుంది కాబట్టి మరి అక్కడ స్తంభం వేసి లైట్ ఏర్పరిచిన బాధ్యత మన మున్సిపల్ ముందు ఉంది కాబట్టి మరి ప్రతి వార్డులోని ఒక 6 నుంచి 7 బోల్స్ను మనం గుర్తించుకుంటూ మరి దానిలోని ఒక పట్టణ ప్రతి నిధుల నుండి 20 లక్షల రూపాయల నిధులను కేటాయించుకొని మరి ప్రతి వార్డులోని 6 నుంచి 7 వరకు కొత్త పోల్స్ను కేటాయించుకొని అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ నుంచి మనం లైన్స్ తీసుకొని మరి కొత్త పోల్ వేసి దాన్ని కూడా స్ట్రీట్ లైట్ పెట్టి చేసుకోవడం జరుగుతూ ఉంది. మున్సిపల్ పాలకవర్గం కృషి చేసిన సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో పట్టణాభివృద్ధి ధ్యేయంగా కృషి చేసిన తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న సీఎస్ఏఈ గారికి ఏడీ గారికి అదేవిధంగా వార్డు ప్రజలకి పెద్దలకి గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 10వ వార్డు నందు ఈరోజు పట్టణ ప్రగతిలో తీసుకున్నటువంటి కొన్ని అభివృద్ధి పనులలో భాగంగానే మరి మా గౌరవ చైర్పర్సన్ రామతీర్థం మాధవి గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి సమావేశాలలో ప్రతి వార్డులో పూర్తిగా ఎలక్ట్రిక్ పోల్స్ లేని వాటి ఏరియాలను గుర్తించి మరి ప్రతి వార్డులో 6 నుంచి 8 ఎలక్ట్రికల్ పోల్స్ని మంజూరు చేయడం జరిగింది. 10వ వార్డులోని ఈ కాలనీకి కొత్త కాలనీ, మరి ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ ఇప్పటి వరకు లేవు కాబట్టి ముందస్తుగా మరి కాలనీ వివేకానంద కాలనీ అనే ఒక నామకరణం కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. విద్యుత్ చేసుకోగానే మంజూరు చేసినటువంటి మా చైర్పర్సన్ మేడం గారికి అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.